अल्लूर जिला एजेंसी प्रांतम अरकु वैली मंडलम स्थानिक कांग्रेस पार्टी कार्यालय में आंध्रप्रदेश राष्ट्र कांग्रेस पार्टी प्रधान कार्यदर्शि पाचिपेंट शांति कुमारी अध्यक्षतन नेडु अत्यवसर समावेश कार्यक्रम निर्वहिंचार। ई कार्यक्रम में पाचिपेंट शांति कुमारी मीडिया तो मात्लाडुतू नेटि राष्ट्र अधिकार प्रभुत्वं चेपट्टिन गड़प गड़पकु कार्यक्रम इदि ओक दग कार्यक्रमनि दुय्यबट्टारु। गिरिजनलकु बड़ुगु बलहीन वर्गालकु एटुवंटि मेलु जरगलेदन्नारु। वैसीपी प्रभुत्वं एर्पडि सुमारु 3 సంవత్సరాలు अवुतुन्नप्पटिकी నిరుద్యోగులకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా తీసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారన్నారు. గిరిజనుల గుండెకాయ లాంటి జీవ నంబర్ 3ను చట్టబద్ధత కల్పించకుండా పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. జీవ నంబర్ 3 చట్టబద్ధత కోసం గిరిజన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదన్నారు. అనేక చోట్ల బస్సులు సౌకర్యం లేక, రోడ్ల సౌకర్యం లేక, మంచినీటి సౌకర్యాలు లేక గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్రామ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మజ్జి అద్దు, పార్టీ నాయకులు గొల్లోరి వెంకట్రావు, గొల్లోరి ధనుంజయ్, తెడబారికి భీమారావు, కుమిడిశెట్టి మోహన్ రావు, మహిళా నాయకురాళ్లు పాచిపెంట ధనలక్ష్మి, పాచిపెంట మాలతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవేళ మా యొక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ గడప గడప కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు లేని విధంగా ఇప్పుడు ఏర్పడిన పరిస్థితిలో గడప గడప కార్యక్రమం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ప్రజలకు నేనున్నానని చెప్పినటువంటి రాష్ట్ర మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గడప గడప కార్యక్రమం వల్ల పేద ప్రజలకు ఒరిగేది ఏమి లేదనేసి ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ గడప గడప కార్యక్రమంకి వెళ్ళినా సరే ప్రజలకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి నిలబడటం తప్ప వాళ్ళకి చేసేది ఏమీ లేకుండా పోయింది. ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఆనాడు పాదయాత్ర సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామంలో మంచినీరు, రోడ్డు, అన్ని రకాల వసతులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే అయితే తాగడానికి మంచినీరు దొరకలేని పరిస్థితి ఏర్పడింది. ఏ గ్రామంలో చూసినా మంచినీరు లేని కొరత చాలా తీవ్రంగా ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవేళ మారుమూల గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కూడా బస్ సౌకర్యం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆనాడు బస్సు ఉన్న రోడ్డు మార్గంలో ఉన్న ప్రతి ఏరియాలో బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఏరియాలో చూసినా సరే బస్సు సౌకర్యం అనేది రవాణా సౌకర్యం పూర్తిగా నిలిపేయడము చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ. కనుక తక్షణమే మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో బస్ సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థలు వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టి నుండి ఇవేళ అధిక ధరలు పెరిగిపోయి ఆకాశాన్ని అంటుకున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొనుక్కోలేని పరిస్థితి, తినలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలని వెంటనే తగ్గించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తక్షణమే ఆదుకోవాలని ఇవేళ గిరిజన ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్త ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుక పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఏవైతే పెంచావో అవన్నీ కూడాను తక్షణమే తగ్గించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది.